2019 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రము 3 పాదములు, రోహిణి నక్షత్రము 4 పాదములు, మృగశిర నక్షత్రము 2 పాదములు వృషభ రాశిగా చెప్పుకోవాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి పెట్టేదానికి ఆస్కారం కనబడుతుంది. వృషభ రాశికి సప్తమ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలో గురుడు సంచారం ద్వారా మంచి ఫలితాలే వస్తాయి. అయినప్పటికీ అష్టమశని ప్రభావితం చేత కేతువుతో కలవడం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సూచనలు ఎదురయ్యేదానికి ఆస్కారం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఉత్సాహంగా ప్రారంభించినప్పటికీ పెద్దల యొక్క అనుమతి, సలహాలు, సూచనలు, మేధావుల యొక్క సలహాలు, సూచనలు చాలా అవసరం అని చెప్పి కూడా చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల కాదు, దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా శకునాలు చూసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవాలి. వృషభ రాశి వారు వ్యాపారస్తులైతే మాత్రం వ్యాపారం ఈ యొక్క శ్రావణ మాసమైనటువంటి ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. ఉన్నతమైనటువంటి కార్యక్రమాలకి మంచి ప్రణాళిక రచించుకుంటారని చెప్పి కూడా చెప్పాలి. పోటీ పరీక్షలలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి సుఖమైనటువంటి ఫలితాలు వచ్చి ఆనందదాయకమైనటువంటి అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. వీళ్ళ పరిహారాల విషయానికి వచ్చినప్పుడు వృషభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో గణపతి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. కాణిపాక వరసిద్ధి విఘ్నేశ్వర స్వామిని ఆరాధన ద్వారా, గణపతి అష్టోత్తరం ద్వారా మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. వీరు ఈ యొక్క కాణిపాక క్షేత్రాన్ని దర్శించలేనటువంటి వారు ఏ ఏ ఊర్లో ఆ గణపతి దేవాలయంలో స్వామివారికి ఉండ్రాలు పోయడము, స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొనడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు. వీళ్ళు గం గణపతే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా పారాయణం చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు